హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అరుణోదయం క్రియేషన్స్. యూజువల్గా మనకి నచ్చిన మనకి కావాల్సిన వాళ్ళ బర్త్డేస్ అండ్ యానివర్సరీస్ అప్పుడు వీడియోస్ తయారు చేసి పెడుతూ ఉంటాం డిఫరెంట్ యాప్స్ని యూజ్ చేస్తూ. అలాగే కొన్ని స్పెషల్ అకేషన్స్ అప్పుడు లైక్ మదర్స్ డే, ఫాదర్స్ డే, దసరా, దీవాలి ఇలాంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడు కొన్ని యాప్స్లో నుంచి వీడియోస్ని డౌన్లోడ్ చేసి మన ఫేస్బుక్ అండ్ వాట్సాప్ స్టేటస్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇలా డౌన్లోడ్ చేసే వీడియోస్లో మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ వీడియోస్లో మనకి కావాల్సిన పిక్స్ కానీ మనకి కావాల్సిన సాంగ్స్ కానీ లేకపోవడం వల్ల. సో ఈరోజు మనకి నచ్చిన ఫొటోస్తో మనకి నచ్చిన సాంగ్స్తో ఈజీగా ఎలా వీడియోస్ తయారు చేయొచ్చో చెప్పుకోబోతున్నాం. స్కూంపా అనే యాప్ని యూజ్ చేస్తూ ఎలా ఈజీగా వీడియోస్ తయారు చేయొచ్చో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను, చూద్దాం. ఫస్ట్ స్కూంపా యాప్ని మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో నుంచి. సో యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, యాడ్ సింబల్. సో ఈ యాడ్ సింబల్ క్లిక్ చేసి మీకు నచ్చిన ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చినన్ని ఫొటోస్. సో ఆల్రెడీ ఇక్కడ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అయితే గ్యాలరీలోంచి తీసుకోవచ్చు, లేదా ఫేసెస్ అని ఉంటాయి డైరెక్ట్గా, సో వాటిల్లోంచైనా తీసుకోవచ్చు, లేదా వీడియోస్ నుంచి కూడా చేసుకోవచ్చు. స్టాక్ అంటే ఆల్రెడీ ఇక్కడ కొన్ని పిక్స్ ఉంటాయి మనకి, ఆ పిక్స్నైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా మనం ఏవైనా కొన్ని ఐటమ్స్ సెర్చ్ చేస్తే మనకి గూగుల్లోంచి వస్తాయి, లేదా ఫేస్బుక్లోంచి, ఇన్స్టాగ్రామ్లోంచి. సో ఇలా ఏవైనా సరే మనకి కావాల్సిన ఆప్షన్లోకి వెళ్ళి మనకి కావాల్సిన పిక్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెలెక్ట్ చేసుకుందాం. సో ఇలాగూ ఫాదర్స్ డే ఉంది కాబట్టి నేను ఫాదర్స్ డేకి సంబంధించిన పిక్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచాను, అవే పెడుతున్నాను. సో ఇలా మనకి ఎన్ని పిక్స్ కావాలంటే అన్ని పిక్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఈ సింబల్ క్లిక్ చేయండి. సో మనకి కావాల్సిన ఫొటోస్ అన్నీ ఇక్కడ సెలెక్ట్ అయిపోయినాయి. సో ఆర్డర్లో పెట్టుకోండి. సో ఏ ఆర్డర్లో కావాలంటే ఆ ఆర్డర్లో పెట్టుకోవచ్చు. సో ఫాదర్స్ డే అని ఉంది కాబట్టి నేను ఈ పిక్ని లాస్ట్లో పెట్టాలనుకుంటున్నాను, సో స్లైడ్ చేశాను లాస్ట్కి. నెక్స్ట్ పిక్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి ఇలా జూమ్ అవుట్ చేసుకుంటూ పెట్టుకోండి. ఈ యాప్ నేను కొన్ని సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నానండి, చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మ్యాక్సిమం మన దగ్గర ఆల్రెడీ పిక్స్ అండ్ ఫొటోస్ కనుక సెలెక్ట్ చేసుకుని ఉంచుకున్నట్టయితే 5 minutes లోపలే మనం ఒక వీడియోని తయారు చేసేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు అన్నీ కూడా కరెక్ట్ ఆర్డర్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వీటికి ఇప్పుడు నేను ఎఫెక్ట్స్ ఇవ్వాలన్నమాట. ఎఫెక్ట్స్ అంటే చూడండి ఇక్కడ ఉన్నాయి. సో నాకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి మనం దీన్ని రోల్ చేస్తూ ఉంటే ఎఫెక్ట్ ఏంటో మనకి పక్కన స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. సో స్టార్టింగ్ పిక్ కాబట్టి నేను డార్క్ థీమ్ పెట్టుకున్నాను, ఇక్కడ క్లిక్ చేయండి సెలెక్ట్ చేసుకుని. సో సేమ్ అలాగే సెకండ్ పిక్ కూడా మనకి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మనం క్లిక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగానే ఉంది. ఈజీగా మనం రోల్ చేసుకుంటూనే ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు అన్నమాట ఇలా. సో ఇప్పుడు నేను ఒక్కొక్క ఫోటోకి కూడా ఎఫెక్ట్ పెట్టేసుకున్నాను. మీకు కావాలంటే ప్రతి ఫోటో మీద కూడా సో ఇలా క్లిక్ చేసి మీరు ఏదైనా రాయాలి అనుకుంటే రాయొచ్చు. సో నేను లాస్ట్ పిక్ మీద ఆల్రెడీ హ్యాపీ ఫాదర్స్ డే ఉంది, సో ఇలా రాశాను. సో మనకు కావాల్సిన థీమ్ మనం రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే దానికి కూడా మనకి ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఏ ఎఫెక్ట్లో కావాలంటే ఆ ఎఫెక్ట్లో మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ పక్కన డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి మనం. ఓకే ప్రెస్ చేయాలి. సో మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత ఓకే చేసుకోండి. సో ఇక్కడతో మనకి పిక్స్ అండ్ ఎఫెక్ట్స్ ఫినిష్ అయిపోయింది. సో కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో ఇవే ఇందాక మనం పక్కన చూసాం కదా, అవే ఎఫెక్ట్స్ కింద ఉన్నాయన్నమాట. సో మనం అలా అయినా చేసుకోవచ్చు, లేదా ఈ సింబల్ని క్లిక్ చేసైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి కొన్ని సాంగ్స్ ఇస్తాడు. ఆ సాంగ్స్ ఏమైనా సరే మనకి నచ్చలేదు అనుకుంటే మన ఆల్రెడీ ఇంపోర్ట్ అన్నది కదా, ఇంపోర్ట్లో ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకున్న సాంగ్స్ ఉంటాయి. సో నేను ఆల్రెడీ ఒక సాంగ్ డౌన్లోడ్ చేసుకున్నాను, ఆ సాంగే ఇప్పుడు యూస్ చేయబోతున్నాను. సో సెలెక్ట్ క్రాప్ చేయాలి కదా ఫస్ట్ సాంగ్ని, ఎలా చేయాలో చూడండి. నాన్న నన్ను ఎప్పుడు వెంటాడే ఎమోషన్, నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో నాకు ఇప్పటి వరకు తెలియదు. సో నాకు ఎక్కడి నుంచి కావాలో అక్కడికి డ్రాగ్ చేసుకోవాలి ఫస్ట్. నాకు ఇప్పటి వరకు తెలియదు. సో ఎక్కడి వరకు కావాలో ఆ సాంగ్ని అక్కడి వరకు క్రాప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అనమాట. సో ప్రివ్యూ చూసే ముందు అని ఒకసారి టైం సెట్ చేసుకోవాలి. సో సాంగ్ మనం ఇక్కడి వరకు తీసుకున్నాం కదా, సో దీన్ని ట్రాక్ చేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా మనకి ఫ్రేమ్స్ కూడా ఉన్నాయండి. సో స్నో లేదా ఫిష్ లాగా, లేదా బర్త్డే థీమ్, అలా ఏవైనా సరే మనకి నచ్చిన ఫ్రేమ్స్ని మనం సెట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాను, టైం సెట్ చేసుకున్నాం. లేదు మనకి ఈ సాంగ్స్ ఏమీ వద్దు, నేను రికార్డ్ చేద్దాము అనుకుంటే ఈ మైక్ సింబల్ని క్లిక్ చేసి మనం రికార్డ్ చేసుకోవచ్చు వాయిస్ని. సడన్గా మనం ఏదైనా ఒక పిక్ యాడ్ చేయాలనుకుంటే ఇలా ప్లస్ సింబల్ ఉంది కదా ఇక్కడ, అది క్లిక్ చేసి మనం కొత్తగా ఒక పిక్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది సైజ్ ఆఫ్ ద ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనం లాస్ట్ స్లైడ్ మీద రాసుకున్నాం కదా హ్యాపీ ఐ లవ్ యూ డాడ్ అని, అలా కాకుండా మనకు అన్ని స్లైడ్స్ మీద ఒకటే కావాలి అనుకుంటే సో ఇక్కడ మనం ఏదైనా కనుక టైప్ చేస్తే అన్ని స్లైడ్స్కి వచ్చేస్తుంది అనమాట అది. సో అలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా మనం వీడియో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. డిలీట్ చేయాలి ఏదైనా ఒక పిక్ మనకి ఎక్స్ట్రా అయిపోయింది అంటే దాన్ని క్లిక్ చేస్తే పక్కన మనకి డిలీట్ సింబల్ వస్తుంది చూడండి, దానివైపు ఒక డ్రాగ్ చేస్తే సరిపోతుంది ఇలాగా. సో అలా డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రివ్యూ చూసుకోవాలి, చూసుకొని అంతా కరెక్ట్గానే ఉందా అంటే అప్పుడు డౌన్లోడ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. ప్రివ్యూ చూడాలంటే ఇదిగో ఇలా. ఇలా ప్రివ్యూ చూసి అంతా పర్ఫెక్ట్గా ఉంది అని అనిపిస్తే ఓకే, లేదా మనకి ఏదైనా నచ్చలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రేమ్స్ బాగాలేదు, సో నేను నన్ను కొట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పిక్కి నాకు వర్డ్స్ సరిగ్గా కనిపించడం లేదనుకొని నేను ఇంకొంచెం జూమ్ ఇన్ చేశాను. సో అలా ఏమైనా సెట్టింగ్స్ ఉంటే కనుక మనం మళ్ళీ మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత ఇలా పైనుంచి గ్యాలరీలో సేవ్ చేసుకోవాలన్నమాట. ఫ్రీ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి మనం డౌన్లోడ్ చేసుకొని మన పిక్స్కి యాడ్ చేసుకోవచ్చు। లేదు ఇంకేం అక్కర్లేదు అనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనకి వాటర్ మార్క్ కూడా అక్కర్లేదు అనుకుంటే ఇక్కడ చూడండి షో వాటర్ మార్క్ అని ఉంది కదా అది ఆఫ్ చేసేసాము అంటే డెఫినెట్ గా మనకి కింద స్కూంపా అనే వాటర్ మార్క్ కనిపించదన్నమాట। అంత పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనుకున్న తర్వాత మనం సేవ్ టు గ్యాలరీ చేసుకోవాలన్నమాట। ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి। సో ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా కొద్ది టైంలోనే ఇది ఫినిష్ అయిపోతుంది ఎందుకంటే మనం చాలా చిన్న వీడియోనే ప్రిపేర్ చేసాము। ఈ యాప్ ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా మనం వీడియోస్ని తయారు చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గానే చేసి పెట్టచ్చు వీడియోస్ టైం లేకపోయినా సరే। సో ప్రిపేర్ అయిపోయింది వీడియో, ఇప్పుడు నేను సేవ్ టు గ్యాలరీ పెట్టాను। సో ఇప్పుడు నేను గ్యాలరీ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో అనేది సేవ్ అయిపోయి ఉంటుంది। సో సేవ్ అయిపోయింది। సో ఇలా మనం వీడియోని సేవ్ చేసుకోవచ్చు, మనకి ఇష్టమైనట్టుగా ఫేస్బుక్స్లో కానీ వాట్సాప్లో కానీ యూస్ చేసుకోవచ్చు। సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్।